Babu, cuțo, mama i-a vărul ur călta vântul naru, nici to camar cepi muhurtam petit da mani. De nici? De nici babu, rupa nici cei peli cei da nici. Tarvat mă întârziu că? Mie na anagar poii na părinți. Ei ada de ca ei ada de anu cunțeni alăsim autândi. Caniso ei sreamna masallo ai na muhurtam petit da mani. Vodma. Vodă? Capule vod. Iendu cani babu? Tarvat cepta. Chudamma, nuvvu oka pani meeda vachavu, anukunnadi sadhinchavu, nuvvu padda shramaku, annayya vallanta ento aanandistunnaru, kaani, pelliki muhurtam pedadamante, babu enduko maata daatestunnadu, kaaranam teliyadam ledu, nuvvu okkasari babuto maatlaadite, pelliki nenu muhurtam pettistanu. Miru vellandi. Mie ammagaru mito maatladararu ga? Em maatladaru? Neeto em maatladaru, naato ade maatladaru. Meeru em chepparu? Neeto em cheppanannaro, nenu ade cheppanu. Enduku ala chepparu? Vaallu adigindi avunu anadam ishtam leka. Roop ante meeku modati nunchi ishtame ga? Nenu modati manushini kaanu ga? Manushi maarinappudalla manasu maarutunda? మనిషితో పాటు మనసు కూడా మారాలని చెప్పినను వేగ నేను చెప్పింది సంస్కారం గురించి ప్రేమ గురించి కాదు విషయం ఏదైనా నిర్ణయంలో మార్పుండకూడదు ఈ నిర్ణయం చిన్నప్పుడు అనుకున్నదేగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మారిపోతే కుటుంబాలు తలకరిందలైపోతాయి అసలు మీ నిర్ణయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది నీ గురించి నా గురించా అవును నువ్వు రాబట్టి వాళ్ళు నిన్ను పంపించబట్టి అతను మూర్ఖుడు అతన్ని మనిషిని చేస్తేనే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ఆమె మూర్ఖపు పట్టుదల పట్టబట్టి వాళ్ళెవరూ నన్ను పంపించలేదు వాళ్ళెవరూ నన్ను మార్చమలేదు ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు నేను దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మను అన్నావు నా తల్లి మీద ప్రమాణం చేయించావు ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను నీకు భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు నువ్వు నమ్మిన ధర్మం మీద ప్రమాణం చేసి చెప్పు వాళ్ళు నిన్ను పంపించారా లేదా నేను మారితే తప్ప నన్ను పెళ్లి చేసుకోను అని ఆమె ముండి పట్టుదల పట్టిందా లేదా నన్ను సంస్కరిస్తే పెళ్లి చేసుకుంటారు నేను సంస్కరించబడకపోతే పెళ్లి చేసుకోరు ఈ రోజు నేను కోటీశ్వరుని కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాం రేపు పొరపాటున నేను దరిద్రుని అయితే వదిలేస్తారు చూడు నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను మనిషిని చేసిన నిన్ను చేసుకుంటాను లేదా పెళ్లి చేసుకోరు విన్నాం అంతా విన్నాం అతను రూపను పెళ్లి చేసుకోనని చెప్పడానికి కారణం నువ్వు చెప్పాడుగా నీ మూలంగానే ఆమెను పెళ్లి చేసుకోవటం లేదని అసలు మేము పంపించామని అతను ఎవరు చెప్పారు నాకు తెలియదండి తెలుసు నువ్వే చెప్పావు లేదు నేను చెప్పలేదు మీరు ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను దేనికి ప్రమాణాలు ఏ దిక్కులే నిన్ను పని మనిషి బిడ్డని కూడా ఆలోచించకుండా నా బిడ్డతో సమానంగా పెంచావు నిన్ను నమ్మి ఇక్కడికి పంపించావు మా ఇంటి ఉపకారం తిన్నందుకు తిన్న ఇంటికి ఎంత దూరంతాలు పెట్టాలో అంత దూరంతాలు పెట్టావు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి తెలివితేటలు ఉపయోగించావు వాడిని బుట్టలో వేసుకున్నావు ఇంకా తెలివితేటలు ఉపయోగించావు రూపను చేసుకోను అని అనిపించావు చూడు అతను పెళ్ళంటూ చేసుకుంటే రూపాదేవినే చేసుకోవాలి అలా జరగకపోతే నేనంటూ ఉండడం జరగదు అది నా నిర్ణయం మరి నీ నిర్ణయం ఏమిటో నిర్ణయించుకో రూపా రూపా అందరిలాగే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా నేను నీకోసం వచ్చాను నీకే అన్యాయం చేస్తాననుకున్నావా అన్యాయం చేయలేదు కానీ ఏం న్యాయం చేసావో చెప్పు అతని నిర్ణయానికి నేనా బాధ్యురాలిని నువ్వు ఉండబట్టేగా అతను నిర్ణయం తీసుకున్నాడు నేను అతన్ని ప్రేమించలేదు రూపా
నన్ను నమ్ము. కానీ నిన్న అతను ప్రేమించాడు. అతనికి నా మీద మనసుందని ఇప్పటిదాకా నాకు తెలియదు. తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉంటే అతని మనసు నా వైపు మారుతుంది అనుకున్నావా? నేను ఇక్కడ ఉండడం వల్ల అతని మనసు నీ వైపు మారదు అనుకుంటే ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను రూపా. ఎక్కడికి? నేను ఇక్కడికి రావడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా? పోనీ ఏం చేస్తే పరిష్కారం అవుతాయో చెప్పండి. నేను చచ్చిపోతే పరిష్కారం అవుతాయా? నువ్వు చావడం వల్ల, ఇల్లు వదిలి వెళ్ళటం వల్ల సమస్యలు రెట్టింపు అవుతాయి. మరేం చేయాలి? అతను రూపనే పెళ్లి చేసుకోవాలని నీకు మనస్ఫూర్తిగా ఉందా? ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నదే నా మనసులో ఉంది. అతని మీద నీకు ఎలాంటి వ్యామోహం లేదు? లేదు లేదు లేదు. అతను రూపను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏం చేయడానికైనా సిద్ధం? సిద్ధం. అయితే నువ్వు ఇక్కడే ఉండు. అతను నేను అసహించుకునేట్టు చేసుకోవాలి. నువ్వు కనిపించినా నీ మాట వినిపించినా అతను చీదరించుకోవాలి. అతనే నిన్ను మెడబట్టి బయటికి గెంటాలి. నీ మీద మనసు చెడితే తప్ప రూప మీద మనసు పడదు. చేస్తావా? మీరు రుణం తీర్చుకోవడానికి ఏవైనా చేస్తారు.